మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఎలా ఉంది సిబిల్? బాగుందా? నచ్చిందా? నాకు కూడా నచ్చింది. అవునా? సూపర్. ఎక్స్క్యూజ్ మీ భయ్యా, ఒకసారి ఈ ఎవరు రెస్టారెంట్ ఓనర్ కానీ లేదంటే మేనేజర్ గారు ఉన్నారా? ఏం లేదు. ఉన్నారా? ఆ పిల్లడు పాపం కంగారు పడుతున్నాడు. మీరేనా ఓనర్? ఓకే. కానీ సూపర్ ఉందా మా టిఫిన్ అయితే? చాలా బాగుంది. యాక్చువల్లీ మేము ఈ సైడ్ సర్కస్ ఉంది, ఐడియా ఉందా? దగ్గరలో సర్కస్ ఉంది. కవరేజ్కి వచ్చాము, తర్వాత మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళు ఆకలి వేస్తుందంటే ఎక్కడ బాగుంటుందని ఏరియాలో అడిగితే అందరూ ఐడియల్ కిచెన్ అని చెప్పారు. నేను సుమన్ టీవీలో తెలుసా? ఓకే. సో అలా మీ దగ్గరికి వచ్చాము. సూపర్గా ఉంది టిఫిన్. నాకు ఒకసారి మీకు అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయంటే నేను రాగానే ఏం పెద్దగా చూడలేదు. ఎవరికి ఏది కావాలంటే అది ఆర్డర్ ఇచ్చేసాము. మన దగ్గర ఘీ పొంగల్, ఘీ కారం దోశ అవన్నీ ఉంటాయా? ఓకే ఓకే. ఆల్ టైప్ ఆఫ్ దోశ. అవునా? ఓకే ఓకే. మన దగ్గర ఫేమస్ బాగా ఘీ సాంబార్. ఘీ సాంబార్? ఓ, ఘీ పొంగల్, సాంబార్ ఇడ్లీ. ఓ, సాంబార్ ఇడ్లీ. ఓకే ఓకే. సో అన్ని డీటెయిల్ గా చూద్దాం ఒకసారి. మరి కొంచెం అన్ని చేసి చూపిస్తే కంపల్సరీ మేడం. ఆ అలాగే వచ్చిన ఇంటర్వ్యూ కూడా. అవును అవును, అర్థమవుతుంది. చాలా బాగుంది. అంబియన్స్ కూడా ఎంత బాగుందో. ఇంకోటి ఫిష్లు ఒకటి. చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారు. చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, నాకు అదే చూడగానే అనిపించింది. చాలా మంది చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ తినడానికి కూడా చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ రెగ్యులర్ గా వస్తుంటారా? ఓకే, ఫైన్ ఫైన్. కిచెన్ కూడా హైజీనిక్ గా ఉంటుంది. అవునా? ఒకసారి చూద్దాం. రాజశేఖర్ గారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కిచెన్? ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే ఇంత చిన్న ఏజ్ లోనే ఇటు వచ్చారేంటి? నాకు ఫుడ్ ఇండస్ట్రీ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు, ఫ్యాషన్ గా తీసుకొని చేద్దామని. కానీ వెరైటీ వెరైటీ ఉన్నాయి కిచెన్స్, అన్ని కూడా చాలా వెరైటీగా ఉన్నాయి మీ దగ్గర. ఉగ్గాని బజ్జీ, తర్వాత ఆకుకూర దోశ, ఇలా అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎందుకు అలాంటి థాట్ వచ్చింది? ఆకుకూర దోశ హెల్తీకి బాగుంటుందని. మీరు ఇద్దరు పార్ట్నర్సా? ఓ సూపర్. బ్రేక్ఫాస్ట్ సెషన్ లో బాగుంటుంది, హెల్తీగా ఇవ్వాలి అనుకుని ఆకుకూర దోశ, రాగి దోశ, రాగి దోశ కూడానా, కొర్ర దోశ, కొర్రల దోశ, హైజీన్ గా ఫుడ్ ఇవ్వడంతో హెల్తీగా ఇవ్వాలని ఒక ఆలోచన. హైజీనిక్ గా ప్లస్ హెల్తీగా కూడా. హైజీనిక్ గా మెయింటైన్ చేస్తారా? యా, మీరు పిల్లలు అందరూ కూడా చాలా బాగుంది, చాలా బాగున్నాయి. పిల్లలకి కిడ్స్ ఎక్వేరియం సెట్టింగ్ ఇచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి చాక్లెట్ దోశ, చాక్లెట్ ఇడ్లీ. సో వాళ్ళు పాన్ కేక్ వీటికి అలవాటు అవుతారు. బట్ అంటే వెస్టర్న్ కల్చర్ లో, బట్ ఇండియన్ సౌత్ ఇండియన్ డిషెస్ లో మేము చాక్లెట్ దోశ, ఇడ్లీ దోశ. సో ఇది మేము ప్లాన్ చేస్తాము. యాంబియన్స్ కూడా నాకు బాగా నచ్చింది. ఆ ఫిషెస్ ఉన్నాయి, తర్వాత బయట కూడా మంచి అంబియన్స్ ఉంది. కాసేపు వచ్చి కూర్చునే దానికి పిలుచుకుని వస్తారు పేరెంట్స్ ని ఇక్కడ. అవును, కిడ్స్ ఎక్కువ ఉన్నారు అసలు. డైలీ రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచనకి ఎలా అసలు మీరు రూపకల్పన? ఓ, వేరే పర్సన్ ఉన్నారా? ఉన్నారా? అవైలబుల్ ఉన్నారా? మాట్లాడచ్చా మనం? అంటే ఇక్కడ ఉంటారా, వేరే చోట ఉంటారా? ఇక్కడ దగ్గరలోనే ఉంటారు. ఒకసారి కాల్ చేయండి, రమ్మని చెప్పండి. మన అయిపోయిన తర్వాత చెప్పండి, అంతలోపు నేను విజువల్స్ అయి తీసుకుంటుంటాను. ఎలా ఉంది బిజినెస్? బాగుందా? చాలా బాగుంది. మీరు చూస్తే చెప్పచ్చు. మామూలుగా లేదు క్రౌడ్. ఏది ఎక్కువ ఇష్టపడుతుంటారు పిల్లలు? మనకి స్పెషల్ లోనే దోశ స్పెషల్ అండి. దోశనే ఎక్కువ ఇష్టపడతారు. చాక్లెట్ దోశ మెయిన్ పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ కేసరి బాత్ కూడా స్వీట్ అంటే బాగుంది. స్వీట్ కదా, పిల్లలకి స్వీట్ అంటే బాగుంది. కేసరి బాత్ బాగుంది. పెద్దవాళ్ళు? పెద్దవాళ్ళు ఆకుకూర దోశ అయితే వదలరు. ఆకుకూర దోశ, ఈవెన్ ఆకుకూర దోశ మామూలు దోశకి 5 మినిట్స్ పడితే ఆకుకూర దోశ 10 మినిట్స్ పడుతుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా వెయిట్ చేసి తీసుకెళ్తారు. అంతే, డెఫినెట్ గా. అంటే బెస్ట్ ఫుడ్ కావాలంటే వీ షుడ్ వెయిట్ ఫర్ ద లాంగ్ టైం. వీటితో పాటు ఇంకోటి కూడా చూస్తున్నా అక్కడ, బెల్లం చాయ్. ఏంటది బెల్లం చాయ్? బెల్లం స్వీట్స్.
డయాబెటిక్స్ కానీ ఎవ్రీథింగ్ హెల్దీగా ఇవ్వడానికి ట్రై చేయడానికి షొంటి మిల్క్ ఉంటుంది, ఏదైనా బెల్లంతోనే ప్రొడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది జాగిరి. సూపర్. అసలు తర్వాత స్వీట్స్ ఉన్నాయి అవైలబుల్, జ్యూసెస్ ఉన్నాయి, అన్ని మల్టీ మీ దగ్గరకు వస్తే అన్ని తినేసి తాగేసి వెళ్ళిపోవచ్చు. ఈవెన్ జ్యూస్ స్టాల్ పేరు కూడా హెల్తీ డోస్ అని పెట్టాం. ఐడియల్ హెల్తీ డోస్ అది ఐడియల్. కిచెన్ పేరు కూడా భలే ఉంది, ఐడియల్. అందరికి ఐడియల్ గా ఉండాలని. మా రెగ్యులర్ కస్టమర్. రెగ్యులర్ కస్టమర్ సార్? ఓపెనింగ్స్ ఎవ్రీ డే వస్తారు. ఎవ్రీ డే వస్తారు. స్పెషల్ డైలీ ఏం తీసుకుంటారు? డైలీ వడా తీసుకుని వెళ్తారు. వడా కూడా స్పెషల్ మీ దగ్గర? స్పెషల్ అంటే ఆయన బాగా ఫేవరెట్. ఆయన ఫేవరెట్. పూరి కూడా రెగ్యులర్ గా చాలా ఎక్కువ తీసుకుంటారు మా దగ్గర. ఎక్కువ సేల్ పూరి, చాలా ఎక్కువ. సూపర్. ప్రైసెస్ ఎలా ఉంటాయి? చాలా రీజనబుల్ గా ఉంటాయి. ప్రతి వాళ్ళు వచ్చి తినడానికి శివారెడ్డి గారికి కాల్ చేయండి, ఆయనతో కూడా మాట్లాడండి. ఇక్కడ చాలా మంది టిఫిన్స్ తింటూ ఉన్నారు, వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళకి టేస్ట్ నచ్చిందా, నచ్చితే ఏది నచ్చింది ఐడియల్ కిచెన్ లో, అన్ని కూడా వాళ్ళ మాటలోనే విందాం. రండి. హాయ్ అండి. హాయ్ అండి. ఐటమ్స్ అన్ని కూడా ఎక్సలెంట్ అండి, బాగున్నాయి. అలాగే హెల్దీగా మిల్లెట్స్ దోశ, రాగి దోశ కొర్రలతోటి, మిల్లెట్స్ తోటి ఎక్సలెంట్ గా ఉన్నదండి. మనం ఇంట్లో చేసుకున్నట్టు ఆ ఫ్లేవర్ తోటి చట్నీలు స్పైసీగా ఎక్సలెంట్ ఉందండి. సాంబార్ ఫ్లేవర్ అయితే అల్టిమేట్. రాగి దోశ బాగుంది, ఇడ్లీ సాంబార్ ఎక్సలెంట్. నేను మా బాబు తరచుగా వస్తూ ఉంటారండి, పాప బాబు ఇక్కడే ఉంటారు, వస్తూ ఉంటాము రెగ్యులర్గా. బాబు అయితే ఇక్కడే తింటూ ఉంటారు అన్నమాట. అది మా అన్నయ్య అయితే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుని మరీ తింటాడు. ఆ ఉన్నాయి. టు బి ఫ్రాంక్ అంటే నేను కొంచెం జిమ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటాను, బట్ నాకు ఏంటంటే ఈ టైంలో కరెక్ట్ ఫుడ్ విత్ క్యాలరీస్, మనకు ఇది ఉంటుంది కదా క్యాలరీస్ బర్న్ చేసుకునేది, కరెక్ట్ గా డైజెషన్ అవుతుంది, మనకి ఈజీగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ వీఆర్ జస్ట్ ఏంటంటే ఒక నీట్ గా వెళ్ళిపోతున్నాం ఆఫీస్ వర్క్ కూడా, మాకు అసలు అంత ఈ టెన్షన్స్ ఎక్కువ తిని. దీనికన్నా ద బెస్ట్ ఫుడ్ అండి ఇది, ఉగాని బజ్జి ద బెస్ట్ అండి అది అయితే, ఎందుకంటే ఫైబర్ ఫైబర్ ఫుడ్ కలిసిపోయింది. ఎలా ఉంది టిఫిన్స్? ఇక్కడ బాగున్నాయి. ఏ టిఫిన్ బాగుంది? చాక్లెట్ దోశ. ఏ తిన్నావు? చాక్లెట్ దోశ. ఎలా ఉంది? బాగుంది. మేము బెంబర్ నుంచి వచ్చాము, ఇక్కడ సెర్చ్ చేస్తే ఐడల్ కిచెన్ బాగుంది అన్నారు. బాగున్నాయి టిఫిన్స్. ఇదే ఫస్ట్ టైం తిన్నారు. నేను కాదా, నువ్వు కూడా ఫస్ట్ టైం తిన్నావా? ఇంతకుముందు ఎప్పుడు తిన్నావా చాక్లెట్ దోశ? లేదా? బేసిక్గా నేను బయట టిఫిన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను, కాకపోతే ఇటు సైడ్ వచ్చాము. సో ఇక్కడ ఐడియల్ కిచెన్ లో బాగుంది అని అంటే తినడానికి వచ్చాము. చాలా బాగుంది అసలు టిఫిన్ మొత్తం కంప్లీట్ చేసేసా. ఐ జస్ట్ ఏట్ ఘీ కారం దోశ. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. రెగ్యులర్ దోశ గురించి ఎస్పెషల్లీ చాక్లెట్ దోశ, ఎస్పెషల్లీ దాని గురించి వీక్లీ వన్స్ అన్న వస్తుంది, చాలా ఇష్టం. ఐ ట్రైడ్ ఉగ్గాని ఉగాని బజ్జి, ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్. డిఫరెంట్ దొరకదు, యాక్చువల్లీ ఇక్కడే దొరుకుతుంది. అది కూడా చాలా స్పెషల్ గా బాగుంది టేస్ట్, రాయలసీమ టేస్ట్ ఎగ్జాక్ట్. చాలా బాగా ఘీ దోశ చాలా నచ్చింది నాకు. ఇక్కడ మైసూర్ బజ్జి ఆంబియన్స్ చాలా బాగుంది, ఫిష్లతో. ఇంకా అలాంటి ఫిష్లు నేను ఎక్కడ చూడలేదు. అక్వేరియన్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు చాక్లెట్ దోశ నచ్చింది, చాలా టేస్టీగా ఉంది చాక్లెట్ గా. ఇంతకు ముందు ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం. చాలా బాగున్నది. ఆంబియన్స్ చాలా బాగుంది, మేము ఫిషెస్ తో ఆడుకుంటూ తిన్నాం. ఇందాక మన వాళ్ళు చెప్పారు, ఒక ఆయన రెగ్యులర్ గా వస్తారు, డైలీ ఆల్మోస్ట్ వస్తారు ఒక కస్టమర్ అని చెప్పి, ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే అంకుల్. చూస్తూ ఉంటాం సుమన్ టీవీలో. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవి వాటికి చేశారు, చాలా బాగుంటారు, యాంకరింగ్ బాగుంటుంది, చాలా బాగుందమ్మా టేస్టీగా. వీళ్ళేంత వరకు 90% వస్తాం. వడా ఇడ్లీ అన్ని బాగుంటాయి. నాకు మైసూర్ బజ్జి వడా. ఇక్కడ రామ్కి వన్ మార్వెల్ అని ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ఉంది, దాంట్లో ఉంటాం. బాగుంటుంది. అక్కడికే వస్తాం. ఏ టిఫిన్ నచ్చింది? బజ్జి,
పూరి. చాక్లెట్ దోశ తిన్నావా? తిన్నాం. ఎలా ఉంది చాక్లెట్ దోశ? బాగుంది. మీకేం నచ్చిందండి? నాకు ఎస్పెషల్ ఇక్కడ ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టం. ఘీ ఆనియన్ దోశ ఎక్కువ ఈ థీమ్ కోసం వస్తాం నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్లలకి ఈ పాప బజ్జీ తింటుంది, ఈ పాప పూరి ఎక్కువ ఇష్టం, చాక్లెట్ దోశ కూడా చాలా ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మీది చాలా చూసాం మ్యామ్, మీ రివ్యూస్ అవి చాలా మంచిగా ఉంటాయి, చాలా సపోర్టివ్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. మాకు ఇక్కడ ఘీ దోశ ఇష్టం మేడం, ఘీ ఆనియన్ దోశ. రెగ్యులర్గా వస్తామండి ఇక్కడ. ఈ పిల్లలు అది అక్వేరియం అది చూసి బాగా ఎగ్జైట్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ వస్తాం. కొన్ని వేల మందికి ఆ మాటకు వస్తే, ముఖ్యంగా చిన్నారులకు ఎంతో ఇష్టమైనటువంటి ఫుడ్ అందిస్తున్న ఐడియల్ కిచెన్ కర్త కర్మ క్రియ శివారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి శివారెడ్డి గారు. నేను యాక్చువల్గా ఈ దగ్గరలో కుత్బుల్లాపూర్ లో మనకి పెద్దది సర్కస్ నడుస్తుంది, బాంబే సర్కస్, అక్కడకు కవరేజ్ కోసం వచ్చాం. వస్తూ నాతో పాటు మా బాబు అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు సర్కస్ కోసం, వాళ్ళు కూడా చూద్దాం అనేసి. సరే అక్కడికి వచ్చిన తర్వాత సర్కస్ అయిపోయింది, కవరేజ్ అయిపోయింది, ఇంటికి వెళ్దామంటే ఆకలిస్తుంది అన్నారు వాళ్ళందరూ. దగ్గరలో ఏముంది అని సర్చ్ చేసి ఎవరిని అడిగాం, ఏమన్నా అంటే మాకు ఏరియా కొత్త అంత తెలియదు, ఐడియల్ కిచెన్ అని ఉంటది అండి, చాలా బాగుంటది, పిల్లలకు బాగా నచ్చుతుంది అని చెప్పాడు అతను, ఆటో డ్రైవర్ ఇంతకీను. సరే అని చెప్పేసి ఇలా వచ్చాం. వచ్చిన తర్వాత టేస్ట్ చేశాను నేను కూడా, పిల్లలు కూడా తిన్నారు, అందరికి నచ్చింది, నాకు కూడా నచ్చింది. నచ్చిన వెంటనే ఎవరు అసలు మేనేజర్ ఎవరు, దీని ఓనర్ ఎవరు అని చెప్పి పిలిచాం. ఓనర్ అని రాజశేఖర్ అట, అతను ఇంకో రాజశేఖర్ అండ్ ఇద్దరు వచ్చి మేమే అండి ఏంటి చెప్పండి, వాళ్ళు ఏంటి ఏమన్నా అయింది ఏమో అని భయపడ్డారు. ఏం లేదు ఇలా మేము అనుకోకుండా వచ్చాం. జనరల్ గా మీడియా మైక్ పెట్టింది అంటే కొంచెం ఐడియా ఉంటది కదా, నేను తెలుసు అన్నారు. నేను తెలుసా ఇలా సుమన్ టీవీ అనగానే తెలుసు తెలుసు మేడం మీరెందుకు తెలియదు అన్నారు. అని ఏమైంది ఏంటి అండి? ఏమీ లేదు, చాలా బాగుంది, మీరు ఎలా స్టార్ట్ చేశారు తెలుసుకోవాలనిపించింది నాకు ఇంత చిన్న ఏజ్ లో అనేసరికి. అప్పుడు వాళ్ళు అన్ని చెప్తూ, మాది కాదు మేడం ఐడియా, దీనికి కర్త కర్మ క్రియ అన్ని శివారెడ్డి గారు, అంటే ఎవరా శివారెడ్డి గారు పిలిచండి అని చెప్పిన కాల్ చేశారు. బట్ నాకు కొంచెం ట్రాఫిక్ లో అక్కడ మన షాపింగ్ షాపింగ్ మాల్ దగ్గర నార్మల్ గా మీరు ఇక్కడ ఉండరట కదా? లేదు మేడం, నేను అన్ని బ్రాంచెస్ కవర్ చేస్తుంటాను. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? టోటల్ 5 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు మన ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసింది హైటెక్ సిటీ టువర్డ్స్ రెయిన్బో విస్టాస్ రోడ్ ఉంది కదా, కైతలాపూర్ ఎల్ఏ రూట్ లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేశాం. అది వచ్చేసి 2022 ఫిబ్రవరి 5th స్టార్ట్ చేశాం మేడం. సో అక్కడ మనకి క్రౌడ్ రెస్పాన్స్ చాలా బాగా అనిపించింది. దాని తర్వాత కస్టమర్ డిమాండ్ బేస్ మీదనే మనకు ప్రగతి నగర్ లో, ప్రగతి నగర్ నుంచి కస్టమర్స్ రావడానికి చాలా డిస్టెన్స్ అవుతుంది. సో మీరు ఎందుకు వైకాంట్ మా ప్లేస్ లో మీరు ఎందుకు పెట్టరు అని చెప్పేసి కస్టమర్స్ డిమాండ్ బేస్ ఉంది అని, కస్టమర్స్ ఎప్పుడైతే ఆ ప్లేస్ ఖచ్చితంగా మీరు పెట్టాలి అని చెప్పేసి మమ్మల్ని ఫోర్స్ చేయడం చూసి, అరే ఓకే సో డెఫినెట్ గా మనం ఎందుకు మూవ్ కాకూడదు అని చెప్పేసి అక్కడ ఒక టీంతో, ఇలాంటి ఇప్పుడు ఎక్కడైతే పిల్లలు ఎట్లా ఒక టీమ్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నామో అక్కడ కూడా ఒక వర్క్ చేసే పిల్లలు, ఎవరైతే కష్టపడి ఎవరికైతే బిజినెస్ చేయాలనే జైలు ఉన్న వాళ్ళని, మా రిలేటివ్స్ లోను బాగా తెలిసిన పిల్లల్ని నేను చూస్ చేసుకొని సో అక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్స్ ఆల్సో హ్యూజ్ క్రౌడ్, చాలా ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్, బిజినెస్ చాలా బాగా నడుస్తుంది అండి. ఎగ్జాక్ట్లీ మేడం, అంటే ఇద్దరు ఉంటారు మేడం, అంటే కంపల్సరీ నేను బిజినెస్ చేయాలి, యంగ్ అండ్ జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ లేక చాలా మందికి ఇప్పుడు ఒక 1-2 ఇయర్స్ జాబ్ చేయగానే జాబ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో నేను డెఫినెట్ గా బిజినెస్ లో ఏదో చేయాలని ఇంటెన్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మేడం, 15 ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడైతే ఈ ఫుడ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యానో, బట్ ఈ ఐడియల్ కిచెన్, ఈ ఐడియల్ కిచెన్ అనేది లాస్ట్ 2 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసాము కరోనా తర్వాత. సో దానికి బిఫోర్ దట్ మా, నేను ఒక 2 మినిట్స్ నా బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే మేము కంప్లీట్ గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ అండి, ఇట్స్ వెరీ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత సిటీకి వచ్చాము. సిటీకి వచ్చి నేను ఒక 3 ఇయర్స్ సేల్స్ లో వర్క్ చేశాను, నా కెరియర్ సేల్స్ లో స్టార్ట్ చేశాను. ఎగ్జాక్ట్లీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ యాజ్ ఎ టెరిటరీ మేనేజర్ గా వర్క్ చేశాను వన్ ఆఫ్ ద కంపెనీ. అప్పుడు నేను మార్కెట్ లో చాలా ఎక్కువ యూజ్ గా తిరిగేవాడిని,
తిరిగినప్పుడు సో సంథింగ్ ఏదైనా చేద్దామని నాకు ఫస్ట్ నుంచి జాబ్ మీద ఇంట్రెస్ట్ తక్కువ. సో ఏదో చేద్దాం అనుకున్నప్పుడు అంటే బిజినెస్ చేయాలి అంటే లేకపోతే అంటే ఏ బిజినెస్ చేస్తే కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది అని నేను ఎదుర్కొన్నప్పుడు నేను మార్కెట్ లో ఏదైతే తిరుగుతున్నానో నాకు ఫుడ్ చాలా హైజీన్ లేకపోవడం కానీ అథెంటిక్ ఫుడ్ ఇంట్రడ్యూసెస్ లేకపోవడం కానీ టేస్ట్ కానీ బట్ అట్లాంటివి బాగా ఎక్కువ కనిపించాయి. సో కనిపించినప్పుడు మనం ఎందుకు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అనేది ఫస్ట్ నాకు వచ్చిన థాట్ అండి. అక్కడ 15 ఇయర్స్ సో అప్పుడు నేనేం చేశానంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ నేను ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడం వల్ల నేను స్ట్రగుల్ అవుతానేమో. సో డెఫినెట్గా అది చూసుకోవాలి. ఇట్స్ వై బికాజ్ ఇట్స్ వెరీ మాది చిన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కదా మేడం, బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం. సో ఎక్కడ స్ట్రగుల్ అయినా ఎక్కడ బ్రేక్ అయినా చాలా ప్రాబ్లం అవుతుంది లైఫ్లో ముందుకు నడవడానికి అని చెప్పేసి నేను ఎదుగుతున్నప్పుడు మా కజిన్ సేమ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉండే నాకు లిఫ్ట్ ఇచ్చాడండి. సో తన ద్వారా నేను ఒక 12 ఇయర్స్ to 13 ఇయర్స్ నేను తన దగ్గరే ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. ఒక కంప్లీట్గా ఒక బ్రాంచ్ హ్యాండిల్ KPHP లో ఒక రెస్టారెంట్ నేను కంప్లీట్గా హ్యాండిల్ చేశాను. సో హ్యాండిల్ చేసి అక్కడ ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి లాక్డౌన్ వచ్చిందో, లాక్డౌన్ రావడం వల్ల సో 2 ఇయర్స్ రెస్టారెంట్ ఫీల్డ్ అంతా కంప్లీట్ గా స్తంభించిపోయింది. సో మేము ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉండేది. సో ఆ టైంలో పబ్లిక్ మైండ్ సెట్ కంప్లీట్ గా హైజీన్ అండ్ కాన్సియస్ ఎప్పుడైతే పెరిగిపోయిందో, సో వెజే కాదు ఈ కరోనా తర్వాత అందరూ చాలా మంది ఫ్యామిలీస్ కిడ్స్ తో రావడానికి కానీ సో మనం లైట్ ఫుడ్ కి కొంచెం కన్వర్ట్ అవుతున్నట్టు నాకు అనిపించింది. సో అనిపించినప్పుడు వై కాంట్ మనం అంటే ఆల్రెడీ నాన్ వెజ్ ఫీల్డ్ లో నాకు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు. సో నాకు ముందు నుంచి కూడా ఒకటి ఉండేది మేడం, నేను మా కజిన్ లిఫ్ట్ ఇస్తే నేను ఒక రెస్టారెంట్ ఫీల్డ్ లోకి వచ్చిన. బట్ నా లైఫ్ లో వెనక్కి తిరిగి చూస్తే మా బ్రదర్ బొమ్మ కనిపించేది. సో మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు 100%. సో డెఫినెట్ గా లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళని 100% గుర్తుపెట్టుకోరు. అంటే మనం ఒక స్ట్రగుల్ అవుతూ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంత పెద్ద సిటీలో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ అదే ఒక రీజన్ నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. నేను ఈ కన్వర్ట్ కావడానికి చాలా ఈజీ అయిపోయింది. సేమ్ ఫుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు పబ్లిక్ లైక్ చేస్తుంది అథెంటిక్ హైజీన్, ఫ్యామిలీతో వచ్చి మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ లైట్ ఫుడ్ అని ఈ ఫుడ్ ఇవ్వడానికి ఫ్యామిలీతో వచ్చి రావడానికి కిడ్స్తో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా మన టేస్ట్ కానీ కన్సిస్టెన్సీ కానీ మన ఫుడ్ని తీసుకురావాలా అన్ని ఏరియాలకి, తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క వాళ్ళకి టేస్ట్కి అనుకూలంగా ఎక్కడ మిస్ కాకపోకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ. సో మేజర్ మా USP ఏంటి అంటే దాని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, హైజీన్ ఇవ్వడం, లైవ్ కిచెన్ అంటే నేను ఏం చేస్తున్నానో దాన్ని ఓపెన్గా చూపించడం. సో అది మేజర్ గా తీసుకున్నా నేను. కానీ చిన్న పిల్లలండి, అసలు నేనైతే ఇంత మంది చిన్న పిల్లల్ని ఏ రెస్టారెంట్ లోను ఏ హోటల్స్ లోను ఏ టిఫిన్ సెంటర్స్ లో కూడా చూడలేదు ఇంత మంది పిల్లలు. డెఫినెట్ గా వాళ్ళకి బాగా నచ్చే ఐటమ్స్ కూడా నేను ఎక్కడ ఇంత ముందు వినలేదు. చాక్లెట్ దోస ఎస్పెషల్లీ కిడ్స్ కోసం ఇలాంటి మన చిన్న USPs క్రియేట్ చేసుకున్నాము. చాక్లెట్ దోస అని కోవా దోస అని అంటే ఇది ఓన్లీ కిడ్స్ కోసం. కిడ్స్ ఏంటంటే బై జనరల్ స్వీట్స్ లైక్ చేస్తారు, కొంచెం తీయగుంటే ఏ ఫుడ్ అయినా కూడా లైక్ చేస్తారు. అందుకోసమని కిడ్స్ కి వచ్చిన మెను డిజైన్ చేసి అంటే ఇప్పుడు పేరెంట్స్ వచ్చినప్పుడు కిడ్స్ మళ్ళీ సెపరేట్ గా అంటే ఎక్కడో క్యారీ చేయడం ఇబ్బంది అవుతుంది. దానితో ఇంకోటి ఏంటంటే అండి, ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి బయట ఫుడ్ పెట్టడానికి అంతగా ఇష్టపడదు. ఎగ్జాక్ట్లీ సరైనటువంటి ఫుడ్, సరైనటువంటి అంబియన్స్, మంచి కిచెన్, ఫుడ్ కూడా సేఫ్టీగా ఉండాలి అని చెక్ చేసుకుని హైజీన్ గా ఉండాలి, ఇవన్నీ చెక్ చేసుకుంటేనే పెడతాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది రిపీటెడ్ గా వస్తున్నారట పిల్లలతో. ఎగ్జాక్ట్లీ మేడం, అంటే ఇప్పుడు ఎవరైతే వెంకీ రాజశేఖర్ వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ కస్టమర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళు కస్టమర్స్ ని ఐడెంటిఫై చేస్తారు, ఇక్కడే ఉంటారు, ఇక్కడే వర్క్ చూస్తుంటారు. సో మేజర్లీ ఏంటంటే కిడ్స్ కి ఫుడ్ పెట్టాలి అంటే మనం కిచెన్ హైడ్ చేసి ఫుడ్ పెడితే కిడ్స్ కి ఫుడ్ పెట్టడానికి పేరెంట్స్ కొంచెం అబ్జెక్ట్ చేస్తారు. సో దాట్స్ వై మనం ట్రాన్స్పరెంట్ ఓపెన్ చేస్తాము. సో దట్స్ ద మేజర్, అంటే పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా
ఇబ్బంది లేకుండా కిడ్స్ తీసుకొని విత్ ఫ్యామిలీతో వస్తున్నారు. మనం ఇంత ఫ్యామిలీని అట్రాక్ట్ చేయడానికి నేను ఆల్మోస్ట్ 1 అవర్ కూడా అవలేదండి. అసలు భయంకరమైన క్రౌడ్, మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే కూర్చోడానికి లేదు. కంటిన్యూషన్ గా క్రౌడ్ అయితే హాలిడే వచ్చిందంటే 100% మా దగ్గర ఉంటారు. వీక్ డేస్ లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేడిమెట్ల ఈ పాసింగ్ లో ITLA క్రౌడ్ గానీ అడ్డర్ ఇట్ ఇస్ ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు. ఓన్లీ టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ ఉంటుంది మేడం. లంచ్ లేదు. వెరీ సూన్ దెన్ కాంబో రైసెస్ లాగా, అది కూడా ఏంటంటే మిలెట్స్ మిక్స్ చేస్తూ సంథింగ్ లైక్ దట్, కొంచెం కాంబోస్ దాంట్లో కొంచెం మెను డిజైన్ చేస్తున్నాము. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దెన్ విల్ ఇంట్రడ్యూస్ మంచి ఫుడ్, టేస్టీగా అథెంటిక్ ఫుడ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని కాకోకుండా, సో తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏమి అథెంటిక్ పబ్లిక్ మర్చిపోయిన ఫుడ్ అదే నాకు ఇప్పుడు చూసాను అనిపిస్తుంది. ఇదేంటండి, కేసరి బాత స్వీట్? యా మేడం, పబ్లిక్ మర్చిపోయిన రైస్ ఐటమ్స్ లో చాలా ఐటమ్స్ పబ్లిక్ మర్చిపోయిన ఫుడ్ చాలా ఉన్నాయి. సో అలాంటివి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనేది ఒక థాట్ అండి. అది వెరైటీ ఫుడ్స్ అన్ని ఉన్నాయి. ఇది ఏంటి, హాట్ కారాబాత్ అండి, కారాబాత్ హాట్ బాగుంది. ఇది కూడా ఇదైతే ఎస్పెషల్లీ రాయలసీమలో చాలా ఫేమస్ కదా. రాయలసీమలో ఉగ్గాని నాకు కూడా ఉగ్గాని చాలా ఫేవరెట్. ఎగ్జాక్ట్లీ, అందరికి అందుబాటులో ఉండేలాగా ప్రైస్ ని మోడిఫై చేసుకుని. సో ఎందుకంటే జాబ్ చేయకుండా, జాబ్ ఇంట్రెస్ట్ లేకుండా బిజినెస్ చేయాలన్నప్పుడు, సో అందులో ఇన్కమ్ స్టార్టింగ్ లో నుంచి మనం పుల్ చేసుకోగలిగితే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. దట్ దాంతోపాటు మనకు అడిషనల్ గా ఏమొస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఏ బ్రాంచ్ లో ఎవరికైతే పిల్లలకి ఒక బ్రాంచ్ హ్యాండ్ ఓవర్ చేస్తామో, నేను కూడా 12 ఇయర్స్ బ్యాక్ మా బ్రదర్ లిఫ్ట్ చేస్తే వచ్చిన ఉన్నాయి కదా మేడం. సో డెఫినెట్ గా అలా నేను కూడా అందరికి లిఫ్ట్ చేద్దాం అనేది మూలాలను మర్చిపోకుండా పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. అదే మీ సక్సెస్ రహస్యం అండి, తెలుసా? ఏమన్నా మీరు ఫ్రాంచైజీస్ ఇచ్చే ఆలోచన అట్లా ఏమన్నా ఉందా? యా డెఫినెట్ గా మేడం. ఫ్రాంచైజీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి మేడం, ఫ్రాంచైజీస్ అని, తిరుపతి అని, ఖమ్మం అని, వరంగల్ అని, మహబూబ్ నగర్ అని. సో ఇదే సిటీలో కూడా మీ రిక్వైర్మెంట్ ఈ ప్లేస్ లో ఉంది చేయాలని. బట్ నేను మార్చి ఫస్ట్ తర్వాత దెన్ ఎవరైతే మీ ద్వారా, అంటే మాకు ఛాన్స్ వచ్చింది ఈ రోజు మీ ద్వారా చెప్పడం కోసం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అంటే దీన్ని ఎలా తీసుకెళ్లాలి అనేది చాలా రోజుల నుంచి ఒక థాట్ ఉండింది. గాడ్ గ్రేస్ మీ కంట్లో పడ్డాం మేము. ఎందుకంటే సుమన్ ఛానల్, యా ఎగ్జాక్ట్లీ, సుమన్ ఛానల్ కంట్లో పడ్డాము అంటే సో 100% చాలా మందికి యూజ్ కావాలనేది సుమన్ ఛానల్ ద్వారా. నా మెయిన్ మోటో ఏంటంటే, నేను ఈ 16 ఇయర్స్ బ్యాక్ సిటీకి వచ్చినప్పుడు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేశానో, అలాగా ఎవరు బిజినెస్ చేద్దామనే జీల్ ఉన్న వాళ్ళు బిజినెస్ మోటోగా సక్సెస్ కావాలని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, సో 100% నా 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ని మినిమల్ చార్జెస్, అంటే ఫ్రాంచైజీ అంటే ఇప్పుడు బయటకు వెళ్తే ఫ్రాంచైజీ ఫీజెస్ ఇట్స్ అ వెరీ యూజ్, అంటే ఎవరు ఎవరిని నేనేం చెప్పట్లేదు. సో ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళవి, కానీ నేను పెరిగిన వాతావరణము, నేను పడిన స్ట్రగుల్స్ కి, సో 10 మందికి నేను కూడా నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేద్దాము, సో వాళ్ళకి మినిమల్ గా అందుబాటులో ఉందాము అనేది మెయిన్ నేను డిసైడ్ అయినా మేడం. సో 100% మినిమల్ ప్రైస్ లో వాళ్ళకి కూడా వర్క్ చేద్దాం అనే మోటో ఉన్న వాళ్ళకి మాత్రమే. సో డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి మేడం, సో డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు, వాళ్ళని బిజినెస్ చేయొద్దని కాదు, కానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం అనేది నా మెయిన్ మోటో యాక్చువల్. తప్పకుండా అయితే మీ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తానండి. 100% నేను మిమ్మల్ని కూడా ఎప్పుడు మర్చిపోలేను మేడం, ఎందుకంటే నేను మీ త్రూ సుమన్ ఛానల్ ద్వారా నేను 10 మందికి హెల్ప్ చేసే అవకాశం నాకు దొరకడం, ఐఎమ్ మీకు కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకంటే 10 మందికి నన్ను 10 మంది గుర్తుపట్టుకుని, ఇప్పుడు నేను మా బ్రదర్ని ఎలాగైతే గుర్తుపెట్టుకున్నాను, సో డెఫినెట్ గా ఎవరైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ లాగాను, అప్పర్ మిడిల్ క్లాస్ లాగాను బతుకుదామని ట్రై చేస్తారు. ఆ కోల్లో నేను కూడా ఉంటానేమో, బట్ నేను డబ్బులే క్రైటీరియా లాగా అయితే చూడట్లేదు. సో డెఫినెట్ గా 10 మంది పిల్లలకి బిజినెస్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ నేను వెళ్ళేటప్పుడు నాతో పాటు 10 మంది నడిస్తే చాలు, 100 మంది నడిచాలని నేను కోరుకుంటున్నాను. నా దారిలో 100 మంది నడిస్తే సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. డెఫినెట్ గా నాకు నేను ఏదైతే చెప్తున్నానో మా బ్రదర్ కూడా ఒక మాట చెప్పిండే మేడం, అది ఎప్పటికీ రిజిస్టర్ అయిపోయింది. మనం ఏ పని చేసినా మనం చేసే పనిలో
డబ్బుకి ఎంత ప్రయారిటీ ఇస్తాము పబ్లిక్ కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలని. సో ఆ మోటోలోనే పుట్టిందేమో నాకు తెలియదు. హైజీన్ ఇవ్వడం కానీ అథెంటిక్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందంటే అక్కడికి నేను వెళ్దామని ట్రై చేయడంలో నేను ఒక్కడిని వెళ్ళడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ మేడం. నేను బిఫోర్ దట్ ఇది ఎప్పుడైతే నేను ఈ స్టార్ట్ చేయాలని లాక్డౌన్లో ఎప్పుడైతే నాకు థాట్ వచ్చిందో, సో నేను ముందే చెప్పాను కదా మేడం నేను ఫైనాన్షియల్లీ సో మిలో మిడిల్ క్లాస్ ఉండి నాకు ఎప్పుడైతే ఈ రెస్టారెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ రావడం నేను ఒక వన్ సెటిల్ అయి ఉన్నాయి. నేను మరీ కొత్త ఐడియాతో కొత్త బ్రాంచ్కి వెళ్దాము ఈ కొత్త కాన్సెప్ట్ని తీసుకొద్దాం అనుకున్నప్పుడు నాకు లక్ష్మీనారాయణ రెడ్డి అని ఒక ఫ్రెండ్ అంటే మిత్రుడు, ఆ మిత్రునికి బిజినెస్ చేద్దామనే జీల్ ఉంది అని నేను ప్రీవియస్ చేసే ఏదైతే రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నామో అక్కడ తను నాతో అప్పుడప్పుడు షేర్ చేసేవాడు. ఈజ్ ఐటీ ఎంప్లాయ్, సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తాడు వన్ ఆఫ్ ద కంపెనీలో. కానీ తను అప్పుడప్పుడు షేర్ చేసేవాడు నాకు కూడా బిజినెస్ చేద్దామని ఉంది అని. సో తనతో డిస్కస్ చేశాను, సో ఇలా చేద్దాం అనుకుంటున్నా బట్ నా దగ్గర సఫిషియంట్ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, సో కొత్తగా వెళ్తున్నప్పుడు ఏమైనా రిస్క్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నా అంటే ఎవ్రీథింగ్ యూ కెన్ గో హెడ్, ఎవ్రీథింగ్ ఫైనాన్స్ అనేది నేను చూస్తా నేను అరేంజ్ చేస్తా నీకు కూడా ఇబ్బంది ఏం పడద్దు, దెన్ యూ కెన్ గో హెడ్ అని సపోర్ట్ చేయడం. సో అది కూడా మాకు 100% ఈ బ్రాంచ్ చేసుకున్నప్పుడు వీళ్ళంతే సపోర్ట్ చేస్తారు. నేను కైతలాపూర్ బ్రాంచ్ చేసుకున్నప్పుడు ఆ బ్రాంచ్ లో ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళు అంతే సపోర్టివ్గా అంతే హార్డ్ వర్క్ చేసి, సో వీళ్ళందరి సపోర్టే ఈరోజు నేను మేము ముందర మాట్లాడగలను 100%. నేను ఒక్కడిని చేసింది అనేది అయితే కాదు, సో బ్రాండ్ బిల్డ్ చేసింది బ్రాండ్ క్రియేట్ చేసింది ఆలోచన వచ్చింది నాకు ఒక్కడికే ఉండొచ్చు, కానీ బట్ బ్యాక్ ఎండ్ లో ఇంత మంది సపోర్ట్ ఉండడం వల్లనే ఈరోజు ఈ బ్రాండ్ని పబ్లిక్ లో ఇంతమందికి పరిచయం చేయగలిగినాం. బ్రాండ్ కంటే కూడా నా అథెంటిక్ ఫుడ్ నేను ఏదైతే అనుకున్నానో ఈ అథెంటిక్ టేస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఫుడ్ అయితే అథెంటిక్ గా పబ్లిక్ కోరుకుంటున్నారో, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్న పాపులేషన్స్ 1.8 crores పాపులేషన్స్ లో నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు, అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఈ తెలుగు రాష్ట్రాల ఫుడ్ టేస్ట్ చేద్దామని చాలా మందికి ఉంటారు. సో వాళ్ళకి ఇది అథెంటిక్ ఫుడ్ కనిపించినప్పుడు 100% వాళ్ళు వచ్చి మన దగ్గర టేస్ట్ చేసి ఓకే ఇవి తెలుగు ఫుడ్స్ అనే రికగ్నేషన్ మనకు కూడా ఉండేలాగా మన మెనూ డిజైన్. ఇంకొకటి అండి, ఐడియల్ కిచెన్ ఉంది కదా, ఐడియల్ ఐడియల్ లో ఏ ఎందుకు రివర్స్ చేశారు? జనరల్ గా చదివితే వన్స్ ఒక షాట్ దానిపైన పడంగానే సో అయిపోతాం. సో అది ఎప్పుడైతే డిఫరెంట్ గా ఉంటే ఎందుకు డిఫరెంట్ గా ఉంది ఎగ్జాక్ట్లీ ఆ థాట్ పబ్లిక్ లో వస్తుంది. సో డెఫినెట్ గా ఒక సెకండ్ బ్రేక్ మీద కాల్ వస్తుంది, సో దాని తర్వాత నెక్స్ట్ మన ఆప్షన్ చూద్దాం అనిపిస్తుంది, నెక్స్ట్ మన టేస్ట్ చేద్దాం అనిపిస్తుంది, సో మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ నేను ఐడియల్ అని పేరు పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా అదే మేడం, నేను కన్సిస్టెన్సీ ఫుడ్ ఐడియల్ గా మెయింటైన్ చేయగలననే కాన్ఫిడెన్స్ తో చేస్తాననే ధైర్యంతో సో నేను ఫస్ట్ పేరు డిజైన్ చేసుకోవడమే ఐడియల్ అని డిజైన్ చేసుకున్నాం. ఐడియల్ అంటే ప్రాపర్ గా ఉండాలి, సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నేను ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్న ఫ్రాంచైజీలో ఉన్న పిల్లలే కాకుండా నెక్స్ట్ వచ్చే పిల్లలకు కూడా ఒక 2 months ట్రైనింగ్ చేసుకోవాలి, వాళ్ళు ప్రాపర్ గా సెటప్ అయిన తర్వాతనే కలిసి బిజినెస్ డెఫినెట్ అరీ అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు మార్కెట్ లో ఒకసారి వచ్చిన తర్వాత బిజినెస్ అనేది వ్యాపారం చేస్తున్నప్పుడు ప్రాఫిట్ లాస్ అనేది వెరీ కామన్ గా ఉంటాయి. సో దాన్ని బ్యారేజ్ చేసుకుని ఈ ప్రీవియస్ బ్రాంచ్లో 2 months వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకుని దాంతోపాటు నా మైండ్ సెట్ కానీ నా మెంటాలిటీ కానీ మీకు అర్థమవుతుంది, మీరు నాకు అర్థమవుతారు, సో దెన్ దాని తర్వాత దెన్ మూవ్ ఆన్. సో అప్పుడు బిజినెస్ ఏంటంటే ప్రాపర్గా లాంగ్ రన్లో స్టిక్ అని అయి మనతో కలిసి వర్క్ చేయడానికి నువ్వు సిద్ధంగా సక్సెస్ అవ్వడానికి మెయిన్. ఎందుకంటే బిజినెస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఇట్స్ వెరీ కామన్, అవి రాకుండా ఉండద్దు అంటే 2 months నాతో ట్రావెల్ చేస్తే నా గురించి తెలుస్తుంది, సో నా ఆఫీస్ గురించి తెలుస్తుంది, నాతో రిమైనింగ్ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు నేను వాళ్ళతో ఎలా ఉన్నాను అనేది తెలిసినప్పుడు మనకి ఈజీగా ముందుకు పోవడానికి మెయిన్ మోటోగా వర్క్ అవుతుంది అనేది నా మెయిన్ మోటో. అందులో మీ దృష్టిలో పడ్డా మెరాకిల్. ఇంకొకటి ఏంటంటే నాకు ఇన్స్టా బ్లాగర్స్ నాకు ఎంత సపోర్ట్ చేశారంటే ఒక్కరికి కూడా నేను కాల్ చేసి నాకు సపోర్ట్ చేయండి
అని ఎవరిని అడగలే. వచ్చారు, బ్రేక్ఫాస్ట్ చేశారు, చూశారు. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి బ్లాగర్కి మీ సపోర్ట్ కూడా 100% ఐడల్ కిచెన్కి ఉన్నందు వల్లే ఐడల్ కిచెన్ ఈరోజు ఈ స్టేజ్లో ఉందని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఇట్స్ ఎ ట్రూ, అంటే వాళ్ళు ఏదైతే చేశారో ఎవరో నాకు అసలు ఇంతవరకు ఒక్క బ్లాగర్ కూడా తెలీదు. సో వాళ్ళు అంతే సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఏ బ్రాంచ్లో నేను ఎక్కువ ఉండను, వాళ్ళు వచ్చారు. సో బ్లాగర్ వచ్చారంటే సో కిచెన్లోకి అలో చేయాలని వద్దా అని అడిగితే సో డెఫినెట్గా వాళ్ళు మన సపోర్టర్స్, మార్కెట్లోకి వాళ్ళు మనల్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళు, వాళ్ళకి నచ్చితేనే చేస్తారు. సో డెఫినెట్గా నచ్చిన తర్వాతనే వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు, అంతకు లేనిదే కిచెన్లోకి ఎంటర్ కారు. సో డెఫినెట్గా వాళ్ళకి నచ్చింటుంది. సో డెఫినెట్గా వాళ్ళని అలో చేయండి అని చెప్పి మాకు వాళ్ళకైతే 100% థ్యాంక్ఫుల్ టు. ఈ పిల్లలు హేమంత్ రెడ్డి అని మా కజిన్ అండి, సో సాయి అని, సో తేజస్ అని, వీళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి మేము కూడా బిజినెస్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి అడిగారు. సో మీకు ఏజ్ ఉంది, కొత్తగా ఏదైనా బిజినెస్ ఆలోచించి ఒక కొత్త కాన్సెప్ట్తో రమ్మని చెప్పాను. రమ్మని చెప్పిన తర్వాత బెల్లం ఛాయ్ అనే కాన్సెప్ట్ ఈ పిల్లలు తెచ్చుకున్నారు. నేను ఏదైనా కూడా డిఫరెంట్ ఆలోచనతో రండి, 100% నేను సపోర్ట్ చేస్తాను. మాకు ఇక్కడ ఒక సోర్స్ ఉంది, బెల్లం ఛాయ్ అనేది ఐడియల్ కిచెన్ కొలాబరేటెడ్ బ్రాండ్, అంతే తప్ప సపోర్టివ్ బ్రాండ్. సో ఎస్ఏ వీళ్ళకు సపోర్ట్ చేద్దామని, సో వీళ్ళు కూడా ఒక కొత్త కాన్సెప్ట్ రావడం అన్న, మేము బెల్లం ఛాయ్తో వస్తామన్నాం. సో డెఫినెట్గా మీకు ఇది వర్కౌట్ అవుతుంది, డెఫినెట్గా మీరు కూడా స్టార్ట్ చేయండి. నేను పెట్టే ప్రతి బ్రాంచ్ దగ్గర మీకు ఒక స్పేస్ అలొకేట్ చేస్తాను. సో ఈ ఫ్రూట్ జ్యూస్ కూడా మనం అన్ని లైవ్ జ్యూసెస్ మేడం, ఐస్ లేకపోకుండా ప్రతిదీ రా జ్యూస్ మేజర్లీ ప్రిపేర్ చేస్తాము. సో హోమ్ మేడ్ ఫుడ్స్ అని చెప్పేసి అది ఈ బ్రాంచ్ లో ఉన్న రాజశేఖర్ వీళ్ళు వాళ్ళు స్టార్ట్ డెఫినెట్లీ కూడా బెల్లంతోనే మేజర్ గా ఈరోజు డయాబెటిక్ షుగర్ హెవీ అయిపోవడంలో మనం తాటి బెల్లము ఆర్గానిక్ కొంచెం మూవ్ అవుదాం. అథెంటిక్స్ అవి కూడా అథెంటిక్ టేస్ట్లలోనే ఉంటాయి. సో 100% సపోర్ట్ చేద్దాం అనేది మెయిన్ మోటో. సూపర్ శివారెడ్డి గారు, మొత్తానికి సేల్స్ మ్యాన్ నుంచి బిజినెస్ మ్యాన్ గా రేపు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.